మేడం చెప్పేది కాకుండా మేడం కంటే ఫస్ట్ నేను ఒకసారి నేను ఎక్కువ వీడియో చేస్తూ ఉంటాను దానివల్ల నాకు ఈ చేతులన్నీ నొప్పి పుట్టేవన్నమాట అప్పుడు సామాన్లు కడిగినా ఏం కడిగినా కూడా చాలా నొప్పులు వచ్చేసేది ఒకసారి ఎందుకు అనంతపురం పిరమిడ్కి ఏదో ఫంక్షన్కనే వెళ్ళాం మేము అక్కడ హనుమంత్ సార్ వచ్చారు మా ఇంటికి వెళ్దాం రండమ్మ అని తీసుకెళ్ళాను అన్నమాట అక్కడికి పోయి వాళ్ళ పిరమిడ్లకు సేపు నా చేయి పట్టుకొని మెడిటేషన్ చేశారు సార్ ఒక 10 మినిట్స్ అసలు ఆ రోజు నుంచి ఇంతవరకు నేను సెల్లు ముట్టుకున్నా ఏం ముట్టుకున్నా చాలామంది అనేవాళ్ళు నువ్వు ఎక్కువ సెల్లు వాడుతూ ఉంటావు ఏమన్నా ప్లగ్ పెట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావేమో ఇవన్నీ చేయదని చాలా సలహాలు ఇచ్చారు కానీ సార్ ఎప్పుడైతే ఒక 10 నిమిషాలు చేయి పట్టుకొని చేశాడో నాకు కూడా చేతులు కూడా బాగా రియల్గా చూశాను మేడం నేను కూడా ఇది కాబట్టి నేను కూడా మీరు చెప్పేది కూడా నేను నిజమనుకోవచ్చు ఇంకా చాలామంది ఇంకా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి కానీ ఎన్నో అద్భుతాలు హనుమంత్ సార్ వల్ల మీరు ఎవరైనా సరే ఎక్కడైనా కానీ ఆరోగ్యం బాగలేకపోతే నేను కింద నా నంబర్ కానీ సార్ నంబర్ కానీ ఇస్తాను అనంతపూర్లో వాళ్ళ ఇంటికైనా సరే లేదా ఎక్కడైనా మీరు ఒక 20 మెంబర్స్ ఉన్నా కూడా పిరమిడ్లలో కానీ ఎక్కడైనా కానీ మన చుట్టుపక్కల సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా చుట్టుపక్కల ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా సరే ఈ వీడియో ఎంత ముందుకు వెళ్తుందో వాళ్ళందరూ కూడా పైసా ఖర్చు లేకపోకుండా మీకు ఖచ్చితంగా సార్కి బాగైతుంది అందరికీ బాగైతుంది అని చెప్పలేం కానీ చాలా మటుకు 100కి 99% మాత్రం చాలా బాగవుతున్నాయి మీరు ఎవరు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇది అందచేయండి ఇక్కడ నా నంబర్ సార్ నంబర్ ఇస్తాను ఎవరికి కాంటాక్ట్ అయినా కూడా మేము సార్ అడ్రస్ చెప్తాము ఓకే ఇంకా కొన్ని విషయాలు చంద్రకళ మేడం గారి ద్వారా విందాం ఇంకా మిగతా చెప్తాను మేడం ఏమంటారు ఇక్కడ కనబడుతున్న మేడం సుకన్య ఈమెకు విపరీతమైన తలనొప్పి ఉండేది గాలిచాష్ట ఉండేది హనుమంత్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకు పసరు పిండినారు పసరు పిండిన తర్వాత ఆమెకు తలనొప్పి అనేది రువే కంప్లీట్గా తగ్గిపోయిందట గాలిచాష్ట అనేది ఎప్పుడు ఆమె పడిపోయి వాయిలేసిన దాని మాదిరి పడిపోతూ ఉండాలి అది కూడా లేకుండా వెళ్ళిపోయింది చాలా అద్భుతంగా జరిగింది మేడం గాలిచాష్ట నెలకు ఊపిరి వచ్చేది వాయి మాదిరి నాకు ఇప్పుడు బాగా తలనొప్పి లేదు ఏమి లేదు బాగా ఉంది మేడం కూడా రియల్గా వచ్చి ఇక్కడికి చెప్తా ఉంది మరి ఎంతోమంది సార్ మీద మనం నెగిటివ్ పెట్టుకోకుండా మనకి ఆరోగ్యం బాగా ఏది కావాలి పైసా తీసుకోడు సారు ఆయనకే ఖర్చు ఉంటుంది కానీ మనకు ఖర్చు ఉండదు మనకే ఖర్చు పెడతాడు కానీ కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంత్ సార్ని కలవండి ఆయన మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి బాగా చేసుకుందాము ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చెప్పండి ఇక సారు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ధ్యానం చేస్తాడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అలా కాకుండా మీరు ఫస్ట్ ధ్యానం చేయాలి ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలి శాకాహారులు అయితేనే నేను ఇక్కడ మీకు చూస్తానని చెప్పి చెప్పేవాడు అనమాట అది ఫస్ట్ చెప్పాల్సింది నేను అలా మానేయాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేస్తామని అక్కడ చూపించుకుంటున్నారు ఇక ప్రతి నెల పౌర్ణమి రోజు అక్కడ నందవరం తీసుకెళ్తాడు అక్కడ పోయి ధ్యానం చేపించుకుంటా అక్కడ కూడా తాడిపత్రి సార్ పేరు ఏం పేరు మేడం రఘునాథ్ రెడ్డి సారు ఆయనే అక్కడ 1 రూపాయి ఖర్చు లేకుండా 1 రూపాయి కూడా తీసుకోకుండా అక్కడ ప్రతి నెల అన్నదానం చేపిస్తున్నాడు ఆ సారు ద్వారానే హనుమంత్ సార్ ద్వారానే ఆయన కూడా పరిచయం అయ్యి అక్కడ అన్నదానం ప్రతి నెల అన్నదానం చేపిస్తున్నాడు ఇలా వాటికి నెల నెల తీసుకెళ్ళడం వల్ల అక్కడ కూడా చాలామందికి అక్కడ ధ్యానం చేయడం వల్ల కూడా నందవరణ సదానంద యోగి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యాల పట్ల చాలామంది కూడా బాగవుతున్నాయి ఇలా సార్ చెప్పేది ప్రతి ఒక్కటి పాటించుకుంటూ వెళ్ళి ధ్యానం చేయండి శాకాహారులు కండి ధ్యానంలో ఎంతో తెలుసుకోగలం ఈ ధ్యానం ద్వారా మనం ఆనందంగా ఉండగలం నా జీవితంలో ఇలా ఉంటా నేనైనా ఇలా ఉండేదని నాకే ఆశ్చర్యమైపోతుంది ఎప్పుడు బాధలతో ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని నా జీవితం ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది
ఏదొచ్చినా ఆనందంగా స్వీకరించమని చెప్తా ఉంది. నువ్వు తెచ్చుకున్నావు ఆనాడు ఆనందంగా చేసావు చేసేటప్పుడు, ఇప్పుడు బాధపడడం ఎందుకు? ఆనందంగా స్వీకరించానే చెప్తుంది. బాధ వచ్చిందని బాధపడద్దు, ఆనందం వచ్చిందని పొంగిపోవద్దు. మంచోడిని మంచోడనద్దు, చెడ్డోడిని చెడ్డోడనద్దు. ఇవన్నీ నువ్వు ఈ ధ్యానం ద్వారానే తెలుసుకోగలం. ప్రతి ఒక్కరం కూడా ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరూ శాకాహారులు కండి. ఫస్ట్లో ఎవరికైనా కూడా శాకాహారులు అంటే ధ్యానంలో కూడా రాకుండా ఉంటున్నారు. ఫస్ట్ ధ్యానం చేసి చూడండి, మీరే శాకాహారులుగా మారిపోతారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, ధ్యానం చేయమని, ప్రచారం చేయమని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మన వంతు మనం ఆ పత్రిజీ మన అడుగు జాడల్లో నడుస్తాం. పత్రిజీ అడుగు జాడల్లో అనుకోలేదు. ఈ ధ్యానం లేకొచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాలంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. మా సార్ బాడీ వదిలేసిన తర్వాత అక్కడ మా అత్తగారింటికి వెళ్ళాను బండమీదపల్లికి. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ఇక్కడ ఎవరు ధ్యానం చేయలేదే అని బాధపడుతుండేదాన్ని. 3 నెలలంతా ఇంట్లోనే, 9 నెలలంతా అక్కడ ఎక్కడ బయటకు పంపించరు ఆ టైంలో. అలా బాధపడుకుంటూ ఉంటే ఒకసారి వచ్చాడు ఇంటి దగ్గరికి. నేను ఎలాగైనా బయటికి వెళ్ళాలి, ధ్యానం చెప్పాలి, ధ్యానం గురించి చెప్పాలని నా మనసులో ఎప్పుడైతే ఆ ప్రకృతికి వదిలేశానో ఒకసారి పంపించాడు. ఆ సార్ వచ్చి ఇట్లా నందవర దీనికి అన్నదానానికి ఇవ్వమ్మా అని చెప్పేసి కొట్టాలకి అని చెప్పేసి అడిగారు. వచ్చిన తర్వాత ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సార్ ఇక్కడ ధ్యానం చేస్తాను కదా, ధ్యానం చేయలేదా అని అడిగాను. లేదు మేడం, కరోనా టైం నుంచి స్టాప్ చేశారు అని చెప్పారు. నేను క్లాస్ చెప్పడానికి వస్తాను సార్, స్టార్ట్ చేద్దామని చెప్పారు. సరే మేడం పెడదాంలే అనేసి డిసెంబర్ 19 నుంచి అక్కడ ఒక 5 మందితో స్టార్ట్ చేశాము. 5 మందితో స్టార్ట్ చేసిన తర్వాత నాకు మైకు పట్టుకోవడానికి కూడా తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. కానీ నాకు ధ్యానం చేయాలనే తపన ఉంది. మీరే యాదో ఒక దారి చూపించాలా అనేసి నేను ఆ ప్రకృతికి ఎప్పుడైతే వదిలేశానో అక్కడ క్లాస్ చెప్పడానికి కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మైక్ తీసుకొని కూడా బాగా చెప్పగలుగుతున్నానంటే, బాగా ఏమి సూపర్గా చెప్తున్నా చెప్పగలుగుతున్నానంటే నేనేనా ఇలా చెప్పేది అని నాలే ఆశ్చర్యం అయిపోతుంది. వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా నేర్చుకున్నా వాళ్ళకి చెప్పడం వల్ల. ఎంత నా ఫ్యామిలీ, నా కూతురు కూడా మేడం శాకాహారి అయ్యింది. ఆమె చాలా అద్భుతంగా ధ్యానం చేసినాము. 41 రోజు సీట్ రాదనేసి, సీట్ రావాలి నా కూతురికి అనేసి సీట్ రాదనేసి అక్కడ 180,000 10,000 ఫీజు కట్టేసి మాట్లాడొచ్చినాం సీట్ రాదనేసి. ఇంత డబ్బు మనం కట్టలేమే, ధ్యానం చేద్దాం, ధ్యానం ద్వారా ఏదైనా మనకు తీరుతాయని చెప్తున్నారు కదా ప్రతి ఒక్క మాస్టరు వచ్చి, మనం ఇదెందుకు క్లియర్ చేసుకోకూడదు అనేసి 41 రోజు ధ్యానం చేద్దాం నాన్న, నువ్వు కూడా శాకాహారి కావాలనేసి ఆమె కూడా ఆ రోజు నుంచే శాకాహారి అయిపోయి ధ్యానం చేసి 41 రోజు పూర్తి కాకనే ఆమెకు గుత్తిలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి నేను పిరమిడ్కి ఒక 5,000 ఇస్తాం, మనకు 100 రూపాయలు ఇస్తే ఆ ప్రకృతి 1,000 రూపాయలు మనకు 10 రెట్లు మనకి వెనక్కి తిరిగి ఇస్తాదని చెప్తున్నారు కదా ప్రతి మాస్టరు వచ్చి, మనం ఎందుకు చేయగలదు అనేసి ఒక 5,000 పిరమిడ్కి ఇచ్చాను. పిరమిడ్కి ఇచ్చిన తర్వాత అక్కడ గుత్తిలో సీట్ వచ్చింది మేడం. సీట్ వచ్చిన తర్వాత నేను ఇచ్చింది ఇక్కడ 5,000 అయితే, అక్కడ నా కూతురు చదవాలంటే 440,000 అవుతుంది నా కాలేజీలో చదవాలంటే. ఆ ప్రకృతికి నాకు ఎంత ఇచ్చిందో చూడండి మేడం. అక్కడ 5,000 నేను ఇచ్చిండేది అయితే అక్కడ 440,000 నాకు సేవ్ చేసింది. చూడండి, మనం ఏది ఇస్తే అది 10 రెట్లు మనకు తిరిగి వస్తుందని తెలుసు కూడా మనం అజ్ఞానంతో ఏది ఒక అన్నదానం, ఒక 10 మందికి అన్నదానం, అలా పిరమిడ్లో అన్నదానం చేయడానికి కూడా మనం వెనుకాడుతున్నాం. ఎంత అజ్ఞానంలో ఉన్నాము అది తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకు ఇస్తే వస్తుందని మనం ఆశతో ఇవ్వకూడదు అది కూడా. కానీ ఒక సంకల్పం పెట్టినాను కాబట్టి నేను అలా జరుగుతుందే జరగదు అనేసి 5,000 ఇచ్చినాను, అనుకునే ఇచ్చినాను. అయినా కూడా ప్రకృతి నాకు సేవ చేసింది. 440,000 మా పాపకు సీట్ వచ్చేలా చేసింది. ఎంత హ్యాపీ అంటే చూడండి మేడం. ఆ కాలేజీలో చదవాలంటే 7 లక్షలు అవుతుంది నా కూతురు, 7 లక్షలు చదవాలంటే. అలా ఎంత సేవ అక్కడ, అక్కడ సేవ చేసింది. ఇక్కడ 10,000 కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేలా ఎవరిస్తారు మేడం కాలేజీలో, మళ్ళీ రిటర్న్ వచ్చేలా చేసినారు. అలా చాలా అద్భుతంగా నా జీవితంలో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయండి. ఈ ధ్యానం ద్వారా కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందనే ఆలోచన చేయొద్దండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రేమతత్వం కావాలి మనం. ఆ ప్రేమలు లేకనే మన ఇంట్లో గొడవలు, ఈ సమస్యలు కూడా వస్తూ ఉండేది దానివల్లే. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వంతో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఎవరిల్లో ఉండవు, ప్రతి ఒక్కరిల్లోనూ ఉండవు సమస్య అనేది. అది చిన్న పెద్ద సమస్య కూడా చిన్న సమస్యగా మార్చుకోవడానికి మనలోనే ఉంది. ఒక భార్య మనం ఏదైనా తిడుతూ ఉంటుంది, అది భర్త సద్వినియోగం చేసుకొని చిన్నగానే నవ్వుతూనే పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ. అలా చేసుకుంటేనే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇద్దరు రియాక్షన్ అయ్యి గొడవ పడితే అక్కడ ఇద్దరి మధ్య భేదం ఏర్పడి దూరం అవుతారు తప్ప
చుట్టుపక్కల వాళ్ళు కూడా నవ్వుతారు ఇలా ఎప్పుడు వీళ్ళు గొడవ పడతారని. ఇలాంటివన్నీ తెలుసుకొని మన ఇంట్లో ప్రేమతత్వం లేకుంటే ఎవరిమైనా గొడవలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వంతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ ఇలా ధ్యానం ద్వారానే చాలా ఆనందంగా హ్యాపీగా గడవగలం కూడా. ఎంతో ఆనందంగా ఉంటాం. ఇంతటి అవకాశం ఇచ్చిన ఆ పత్రిజీ తండ్రికి, ఈ ధ్యానం నేర్పించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విశ్వ గురువు మండలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంతకు ముందు